నీవేం మాట్లాడుతున్నావు నేను రాష్ట్రానికి కాపలా కుక్క అని అంటున్నావు నువ్వు కాపలా కుక్క అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో లక్షల లక్ష ఎనభై వేల కోట్ల ఇరిగేషన్ టెండర్స్ పిలిచిండ్రు నువ్వు ఒకసారి టెండర్ చూడు రాష్ట్రం మొత్తం తెలుసు ఇవందరు కలబడ్డదా అందరూ లక్ష ఎనభై వేలకు టెండర్లు వేస్తే వందల టెండర్లు వేస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సెంట్ లోపల టెండర్లు వేస్తారు కలబడ్డదా అంటే లక్షా ఎనభై వేల కోట్ల టెండర్లో నిజంగా కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంటే రాష్ట్ర ఆదాయంలో రాష్ట్ర ఖజాలకు యాభై వేల కోట్ల బుక్క పడ్డది ఇదే కనుక అవినీతి జరగబో ఉండి ఉంటే ఇలా డబుల్ డబుల్ బెడ్ పూర్తయ్యేది నిరుద్యోగ అభివృద్ధి వచ్చేది రైతు రుణమాఫీ జరిగేది ఏ ఒక్కరు జరగలే ఎక్కడన్నా ఎందుకు ఇలా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే నేను ఒక మాట్లాడుతూ ఉన్నాను కాపల కుక్క అని మాట్లాడినావు నిజంగా కాపల కుక్క అయితే ఇవాళ కొల్లాపూర్ అంశానికి సంబంధించిన అంశం ఐదు లక్షల బకాయి ఉంటే ఇలా ఉన్నటువంటి శాసనసభ్యులు తండ్రి ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ల కింద ఐదు లక్షల బకాయి ఉంటే ఇరవై ఆరు కోట్ల పార్టీ మార్గకు ప్రభుత్వ సొమ్మును లంచంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు కోర్టుకెళ్ళి కేసు వాపర్ తీసుకొని ఇచ్చిన అంటే బసత్తు ఎవడ బసత్తు అత్త సొమ్మును అల్లుడు దాన చేసినట్టుగా ఈనాడు ప్రభుత్వ ఖజాను లూటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈనాడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా పాలమూరు జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ రాకముందుకే పాలమూరు జిల్లాలో మహాత్మా గాంధీ కల్వకు తెట్ల పథకం బీమా ప్రాజెక్టు నిట్టెంపాడు కోయిలసాగరు ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ఈ జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది ఇలా మీరు మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికీ డెబ్బై వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం ఇరవై శాతం ఇరవై శాతం ఖర్చు పెట్టి ఇప్పటికి కాలువలతో గొప్పగా జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడినారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండేటువంటి నైతిక హర్హత కోల్పోయింది